సోమవారం అతి కష్టమైన నామినేషన్స్ పరుగు పరుగును జరిగేశాయి. అయితే ఆ చివరి నుంచి టెంట్ వరకు ఎవరు ముందు వెళ్తారో, ఎవరు ఆఖరిని వెళ్తారో, ఆఖరిని ఉండే వాళ్ళు నామినేట్ అవుతారన్న సంగతి స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక మంగళవారం నుంచి లగ్జరీ బడ్జెట్ టాస్క్ సిద్ధమైపోతుంది. అయితే లగ్జరీ బడ్జెట్ టాస్క్ కూడా ఈ వారం చాలా కష్టతరంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఆదివారం నాని ఒక మాట చెప్పాడు. ఏమని అంటే, ఇప్పటి వరకు మనం బిగ్ బాస్లో సగం అంకం మాత్రమే చూసాం, మిగిలిన సగం అంకం చాలా కష్టతరంగా ఉంటుందని చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు మనందరికీ తెలిసిన విషయమే. అయితే అదే తరహాలో నామినేషన్స్ ప్రక్రియ ఒక ఊపు ఊపింది. అందరూ దెబ్బలు కట్టలతో రకరకాల అభిప్రాయాలతో నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. అదృష్టవశాత్తు దీప్తి నల్లమూతికి కూడా ఎటువంటి ఫ్రాక్చర్స్ లేకుండా బయటపడింది. ఇక ఇది ఇలా ఉండగా పూజ క్యాప్టెన్సీలో ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్ అటు మగవాళ్ళకి ఇటు ఆడవాళ్ళకి కలిసి జరుగుతున్న ఒక యుద్ధం అని చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఒకవైపు, మగవాళ్ళందరూ ఒకవైపుగా చేశాడు బిగ్ బాస్. చేసి వాళ్ళకి కొన్ని టాస్క్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడ మగవాళ్ళందరూ ఒకవైపు ఉండటంతో అందరూ చాలా కలిసికట్టుగా ఆడుతున్నట్టు తెలుస్తుంది. కానీ పూజ మళ్ళీ కౌశల్ని టార్గెట్ చేసింది. అయితే ఒకనొక సమయంలో తను కౌశల్కి బ్యాడ్ యాటిట్యూడ్ ఉంది, అయినా కూడా సారీ చెప్పడం జరిగింది. తనని సపోర్ట్ చేసినప్పటికీ కూడా కౌశల్ మీద ఇప్పుడు ఉవ్వెత్తు నేగసిపడింది. నిజానికి దీనికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కౌశల్ చాలా చిన్నగా మాట్లాడుతున్నప్పటికీ కూడా పూజ గట్టిగా అరుస్తూ మొత్తం ఇంటి సభ్యులందరూ ఒక్కసారిగా ఇటువైపు చూసేటట్టుగా మాట్లాడింది. అయితే కౌశల్ ఆడితే ఇంకా నేను అక్కడ ఆడనని శ్యామలకి చెప్తూ తను తన ప్రసంగాన్ని ముగించింది. అంతేకాకుండా ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేస్తే చేయండి, కానీ కౌశల్తో మాత్రం నేను ఆడనని ముందుగానే ఒక మాట చెప్పింది. నిజానికి పూజ మొదటిగా పరిచయమైంది కౌశల్కే. ఆ తర్వాత కూడా కౌశల్ అలాగే పూజ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. కానీ రాను రాను పూజ చాలా డిఫరెంట్గా మారింది. అది ఎందుకు ఏంటి అనే విశ్లేషణ కొంతమంది బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు ఇలా ఇస్తున్నారు. ఏమని అంటే, పూజ చాలా డెడికేటెడ్, తెలివైనది. అంతేకాకుండా తను ఏం మాట్లాడాలి, ఏంటి అసలు గేమ్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే ముందు చూపు ఎక్కువగా ఉన్నది. అయితే ఆ విషయంలోనే ఇప్పుడు కౌశల్ మీద తను ఎగిసిపడుతోంది. అలా ఎందుకు అంటే, కౌశల్ ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్. అంతేకాకుండా పూజ దాదాపుగా 4 వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చింది. 4 వారాలకే కౌశల్కి బయట చాలా వీరాభిమానం పెరిగిపోయింది. కౌశల్ ఆర్మీ గురించి ఖచ్చితంగా పూజాకి తెలుసు, కానీ తెలియనట్టుగా నేను అసలు పాతవేమీ చూడలేదని, పాత బ్యాగేజ్ తీసుకురాలేదని అందరి ముందు చెప్పింది. కానీ ఖచ్చితంగా కౌశల్ ఆర్మీ గురించి తెలియకుండా మాత్రం పూజకి ఉండదు. ఎప్పుడైతే కౌశల్ ఆర్మీ గురించి తెలిసిందో, బాగా విన్నావాలి అనుకునే వాళ్ళకి కౌశల్ తనంతట తానే ఒక పెద్ద పోటీగా మారిపోయాడు. బహుశా కౌశల్కి కౌశల్ ఆర్మీ గురించి తెలియదు, అభిమానులు ఉన్నారని మాత్రమే తెలుసు. అందుకనే తనకు నచ్చినట్టుగా తను ఉంటున్నాడే తప్ప, ఏదో నాకే ఫ్యాన్స్ ఉన్నానన్నట్టుగా తను లేడు. కానీ పూజకి మొత్తం తెలుసు. అంతేకాకుండా తన కౌశల్ ఆలోచించే విధానం, ఇంట్లో తను ఉండే తీరు, తన నామినేషన్స్ నుంచి తను బయటపడడం, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన పూజ ఎట్లాగొట్లాగా కౌశల్కి చెడ్డ పేరు వస్తే మేబీ తనకి ఎక్కువగా ఓటింగ్స్ పడతాయేమో అన్న ఆలోచనతోనే ఈ ప్రక్రియ చేసిందేమో అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ మొత్తానికి అసలు మనకి చూపించిన ప్రోమోలో తెలిసింది ఏంటి అంటే, కౌశల్ తనని ఏదో చెప్పి ఎప్పటిలాగే అందరిలాగా ఒప్పిద్దామని ట్రై చేస్తున్నాడు. కానీ పూజ మాత్రం చాలా ఒక పెద్ద దెబ్బలాట్లుగా క్రియేట్ చేసేసి గట్టిగా అరుస్తూ గేమ్ నుంచి ఒకటైపోతానని చెప్తోంది. నిజానికి కెప్టెన్సీ పోటీదారునిగా ఆమె దీప్తి నల్లమూతి విషయంలో తప్పు చేసింది. అందరి మాటలు విని ఒక్కొక్క రకమైనగా ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ గేమ్ ఆడకుండా కౌశల్ మీద నాకు కోపం వచ్చిందని బయటకు వెళ్ళిపోతానంటుంది. మరి ఇది ఎక్కడ న్యాయం? బిగ్ బాస్ ఇంటిలో ఇవన్నీ సర్వసాధారణమని అందరూ ముందు చెప్తున్నారు. అయినా కూడా ఇవన్నీ చేస్తుందంటే దాని అర్థం ఏంటో మీకే తెలియాలి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.